అందరికీ నమస్కారం. పిచ్చమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో తిరుతని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాము. తిరుతనిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఎంతో ప్రాచీనమైనది. దాదాపు 1600 సంవత్సరాలకు పూర్వమే పల్లవ చోళ రాజులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు, స్వామివారిని సేవించినట్లు అక్కడ దొరికిన శాసనాల ద్వారా తెలుస్తుంది. తిరుతని దివ్య క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వల్లీ దేవసేన సమేతంగా కొలువై ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ మురుగన్ పెరుమాళ్గా పూజలు అందుకుంటున్నారు. తిరుతని పుణ్యక్షేత్రానికి ఉత్తరాన గల పర్వతం కొంచెం తెల్లగా ఉండటం వల్ల బియ్యపు కొండ అని, దక్షిణం వైపు గల కొండ కొంచెం నల్లగా ఉండటం వలన దానిని గానుక పిండి కొండ అని కూడా పిలుస్తారు. స్థలపురాణం ప్రకారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతలు మునులను బాధిస్తున్న సురాపద్మునితో యుద్ధం చేశాక వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయ కుల రాజులతో జరిగిన చిన్న యుద్ధం ముగిసిన అనంతరం శాంతించి ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడని తెలుస్తుంది. స్వామి ఇక్కడ శాంతించి కొలువయ్యాడు కాబట్టి ఈ క్షేత్రానికి తనిగై లేదా శాంతిపురి అనే పేరు వచ్చింది. అలాగే తనిగా అంటే ద్రావిడ భాషలో క్షమించడం లేదా ఓదార్చడం అనే అర్థం. ఇక్కడ స్వామి భక్తుల తప్పులను, పాపాలను మన్నించి కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తిరుతని అని పేరు వచ్చిందని స్థలపురాణం ద్వారా మనకు తెలుస్తుంది. స్వామి ఆలయానికి చేరుకోవటానికి మొత్తం 365 మెట్లున్నాయి. ఈ మెట్లును సంవత్సరంలోని 360 రోజులకు ప్రతీకలుగా చెబుతారు. అందుకే ఇక్కడ మెట్లకు పసుపు కుంకుమ రాయడం, కర్పూరం వెలిగించడం చేయటం వలన సంవత్సరం అంతా ఆ స్వామిని సేవించుకున్న పుణ్యం లభిస్తుందని అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమశివుణ్ణి పూజించదలిచి తిరుతని కొండపైన తన నివాసానికి ఈశాన భాగాన శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి సేవించాడంట. అప్పుడు కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన పరమశివుడు కుమారస్వామికి జ్ఞానశక్తి అనే ఈటను అనుగ్రహించాడంట. అప్పటి నుంచి ఈ స్వామికి జ్ఞానశక్తిధరుడు అనే పేరు వచ్చిందని శాస్త్రవచనం. కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడు అనే పేరు వచ్చింది. అంతేకాదు, కుమారస్వామి శివుణ్ణి అభిషేకం కోసం సృష్టించిన తీర్థమే కుమారతీర్థం. దీన్ని శర్వణతీర్థం అని కూడా పిలుస్తారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు రావణ సంహారం చేసిన తర్వాత రామేశ్వరంలో ఈశ్వరుని సేవించి అనంతరం రామేశ్వరుని ఆనత మేరకు ఈ తిరుతని క్షేత్రాన్ని దర్శించాడంట. ఆ తర్వాతనే శ్రీరామచంద్రుడికి పరిపూర్ణమైన మనశ్శాంతి కలిగిందని శాస్త్రవచనం. ద్వాపరయుగంలో అర్జునుడు దక్షిణ దేశ తీర్థయాత్ర చేస్తూ తిరుతని వచ్చి ఇక్కడ స్వామివారిని పూజించాడంట. తిరుతని దర్శించి పోగొట్టుకున్నవి తిరిగి పొందిన బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతల గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు తిరుతని క్షేత్రంలో సుబ్రహ్మణ్యుణ్ణి పూజ చేసి తారకాసుడి వల్ల పోగొట్టుకున్న శంఖు చక్రాలు తిరిగి పొందారు కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పోగొట్టుకున్నవి తిరిగి పొందుతారని ఓ విశ్వాసం. ఒకనొక సమయంలో చతుర్ముఖ బ్రహ్మ ప్రణవ అర్థమును చెప్పలేకపోవడం వలన ఆయనను కుమారస్వామి బంధిస్తాడు. దీంతో సృష్టి చేసే సామర్థ్యం కోల్పోతాడు బ్రహ్మ. ఇక్కడ తిరుతనిలో ఉన్న బ్రహ్మతీర్థంలో కార్తికేయుని పూజించిన తర్వాత ఆయన తిరిగి శక్తి సామర్థ్యాలు పొందాడు. కాబట్టి తిరుతని క్షేత్రానికి అంతటి ప్రాశస్త్యం. అలాగే స్వర్గలోకాధిపతి అయిన దేవేంద్రుడు ఈ క్షేత్రంలోని ఇంద్రతీర్థంలో కరుణ్ కువలై అనే అరుదైన పూల మొక్కను నాటి ప్రతిరోజు ఆ మొక్క ఇచ్చే 3 పుష్పాలతో సుబ్రహ్మణ్యుణ్ణి పూజించిన తర్వాతనే తారకాసురాది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న దేవలోక ఐశ్వర్యాన్ని తిరిగి పొందాడని ప్రతీతి. అందుకే అఖండ ఐశ్వర్యాలు కోరుకునేవారు, చేజారినవి తిరిగి పొందాలనుకునేవారు ఈ క్షేత్రాన్ని తప్పక దర్శించాలి. ఈ క్షేత్రంలో ఉత్సవమూర్తులుగా ఉన్న వల్లి దేవసేన సుబ్రహ్మణ్యులపైన ఉండే విమానం వంటి ఛత్రము రుద్రాక్షలతో చేసినది. ఇది చూడటానికి చాలా సుందరంగా ఉంటుంది. అంతేకాదు, ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యుడు ఒక ఆకుపచ్చని రంగులో ఉండే షట్కోణ పతాకము ధరించి భక్తులను అలరిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ స్వామివారి అలంకారంలో విశేషంగా బంగారు బిల్వ పత్రాలతో చేసిన మాలను కూడా వినియోగిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి ఇంద్రుడు కుమార్తె అయిన దేవసేనను వివాహం ఆడినప్పుడు ఇంద్రుడు ఐరావతాన్ని బహుకరిస్తాడు. ఇంద్రుడి వద్ద నుంచి ఐరావతం వెళ్తున్న సమయంలో ఇంద్రుడి ఐశ్వర్యం తరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న సుబ్రహ్మణ్యుడు తిరిగి ఐరావతాన్ని
ఇంద్రుడికి ఇవ్వాలనుకున్నప్పుడు ఇంద్రుడు దానికి అంగీకరించడు. కేవలం ఐరావతం ఇంద్రలోకాన్ని చూస్తూ ఉంటే చాలు అని కోరుకుంటాడు. ఈ సంఘటకు ప్రతీగ్గా ఇప్పుడు కూడా దేవాలయంలో మనం ఐరావతాన్ని తూర్పు దిశగా చూస్తున్న విధంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇక్కడ కావడి ఉత్సవం మహావైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. కావడి ఉత్సవంలో పాల్గొంటే సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని శాస్త్రవచనం. తిరుతని చెన్నై నుంచి 87 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 67 కిలోమీటర్ దూరంలో ఉంది. చెన్నై నుంచి అలాగే తిరుపతి నుంచి డైరెక్ట్ బస్సులు అలాగే ట్రైన్స్ ఉన్నాయి. తెలుసుకున్నాం కదండి తిరుతని దేవాలయం గురించి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.